असेंबली पोलिंग सरली पैना वेलुबडिन एग्जिट पोल्स पैना प्राथमिक स्थायिलो मंत्रुलु केटीआर हरीश्रावु प्रगति भवन लो चर्चिंचुकुन्नारु एर्रवल्लि फाम हाउस कु वेल्लि केसीआर तो रिव्यू चेशारु ए नियोजकवर्गाल्लो पोलिंग सरली एला उन्नदि एंत शातं नमोदैंदि अडुकुल प्रतिकूलत अंशालु एला उन्नायि एग्जिट पोल्स लो वेलुबडिन विवरालतो पोल्चि समीक्षिंचारु ఈ నెల 3న కౌంటింగ్ జరుగునుండటంతో తదుపరి కార్యచరణపైన ఈ ముగ్గురు సాయంత్రం మరింత లోతుగా రివ్యూ చేయనున్నారు. ఒక్కో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కో తీరులో ఉండటంతో సొంత సర్వే సంస్థ వెల్లడించిన వివరాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను పరిగణలోకి తీసుకొని సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గాల వారీగా పోలింగ్ ట్రెండ్ను పరిశీలించి అందులో బీఆర్ఎస్ కు ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉన్నది, లబ్ధిదారుల ఆలోచన ఏ తీరులో ఉన్నది తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. వీక్గా ఉన్న స్థానాల్లో విజయావకాశాలు టైట్ ఫైట్ ఉన్న స్థానాలు చివరి గంటల్లో జరిగిన పోలింగ్ ద్వారా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఎలా భిన్నంగా ఉండే అవకాశం ఉన్నది తదితర అంశాలపైన లోతుగా చర్చించడానికి ఈ సమావేశాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. మరోవైపు ఏ పార్టీ గెలవబోతుందనే విషయాలపై పలు ఎగ్జిట్ పోల్స్ వాటి అంచనాలను వెల్లడించాయి. మరోవైపు గత తెలంగాణ ఎన్నికల సమయంలో ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. 2018లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వే అప్పట్లో వెల్లడించింది. బీఆర్ఎస్ కు 62 నుంచి 70 సీట్లు వస్తాయని అప్పట్లో ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. చెప్పినట్టుగానే బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది, 88 స్థానాల్లో గెలుపొంది, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 63 నుంచి 79 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ 31 నుంచి 47 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పోలింగ్ పూర్తిగా ముగిసిన అనంతరం పరిశీలిస్తే 70.74% ఓటింగ్ నమోదైందని వెల్లడించారు. హైదరాబాద్ లో అత్యల్పంగా 46.68% ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు. మునుగోడులో అత్యధికంగా 91.5% పోలింగ్ నమోదైందని అన్నారు. అయితే గతంలో కంటే ఈసారి పోలింగ్ 3% తక్కువగా నమోదైందని తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం 73.37 అని వివరించారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళ ఓటర్లే ఎక్కువని వికాస్ రాజ్ వివరించారు. అయితే గతంలో కంటే ఈసారి పోలింగ్ 3% తక్కువగా నమోదైందని తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం 73.37 అని వివరించారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళ ఓటర్లే ఎక్కువని వికాస్ రాజ్ వివరించారు. లొకేషన్స్ లో ఎక్కువ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఉండేది, మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉండేది, అట్లాంటి ప్లేసెస్ లో అవుట్ సైడ్ కూడా కవర్ చేయడానికి కొంత క్రౌడ్ ఎట్లా ఉంది అవి అంతా మేనేజ్ చేసుకోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి అవుట్ సైడ్ కూడా కవరేజ్ పెట్టడం జరిగింది. సో ఇన్సైడ్ వెబ్ కాస్టింగ్ 27,094 ప్లేస్లో చేయడం జరిగింది. సీసీటీవీ కవరేజ్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ వాజ్ 7,571 లొకేషన్స్. అంటే కొన్ని లొకేషన్స్లో 2 కెమెరాలు కూడా 3 కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ఎక్కువ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఒకే ప్లేస్లో ఉంటే 3-4 ప్లేస్లో పెట్టి బేసికలీ క్రౌడ్ ఎంతమంది ఉన్నారు అది చూసుకోవడానికి. తర్వాత నిన్న మీరు చూసి ఉంటారు, ఇది కరీంనగర్ జిల్లాలో థర్డ్ జెండర్ వాళ్ళు చాలామంది ఓట్ చేసి ఒకే ప్లేస్లో వచ్చి ఫస్ట్ టైం, మెనీ ఆఫ్ దెమ్ ఫస్ట్ టైం కూడా దాంట్లో ఓట్ వేశారు. సో దిస్ వాజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ అవుట్ రీచ్ టు ద థర్డ్ జెండర్ అండ్ మంచి దాంట్లో మనకు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు coming to the arrangements for the polling station for the poll, more than 2 lakh people were directly deployed ante basically polling stations ki andulo of course kontha mandi reserve ga aro dagada undipotaru. Tarvata 45,000 police staff from the state government was deployed, 43,000 presiding officers అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళతో అంతా మిగతా అందరూ పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా వెళ్ళారు. టోటల్గా 3,803 సెక్టర్ ఆఫీసర్స్, అంటే ఆల్మోస్ట్ ప్రతి 10 పోలింగ్ స్టేషన్ మీద ఒక సెక్టర్ ఆఫీసర్ని పెట్టి దాన్ని ఏదైనా సాధకాలు బాధకాలు వస్తే దాని మీద వాళ్ళని హెల్ప్ చేయడము, ఈవీఎంస్ మీద ఏమైనా ఉంటే హెల్ప్ చేయడం, ఇట్లాంటి అన్నిటి కోసం సెక్టర్ ఆఫీసర్స్ ఉండే. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 1,251,
స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ 1316 అంటే ఇది 24 అవర్స్ బేసిస్ మీద 4 8 అవర్స్ చేస్తారు అందుకనే నంబర్స్ అట్లా ఉన్నాయి. వీడియో సర్వేలెన్స్ టీమ్ టోటల్ 640 అట్ ద మాక్సిమం పాయింట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాకు ముందుకు రాకుండా సీఎం కేసీఆర్ ఓటమిని అంగీకరించారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు ఈసారి పట్టం కట్టినట్లు తెలుస్తుందని, దొరల పాలన వద్దని భావించి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు ఓటేశారని చెప్పారు. ఓడిపోతామన్న భయంతో కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ప్రజలకు ఆ సౌకర్యాలు అనుకున్న డ్రీమ్ పూర్తి అవ్వడం లేదు. ఒక అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. తెలంగాణ ప్రజలు తెలంగాణ గురించి ఎందుకు పోరాడినో ఆ డ్రీమ్ను మేము పూర్తిగా చేస్తామని వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ఆ గాంధీ కుటుంబాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ మరియు ప్రియాంక గాంధీ గారు, తెలంగాణ ప్రజలు ఈ ఎగ్జిట్ పోల్తో చూస్తే కానీ మాకు కూడా కనిపించేది నమ్ముతున్నారు. తెలంగాణ ఇస్తా అన్నారు, గాంధీ కుటుంబం ఇచ్చింది. మెజారిటీ మాకు లేకున్నా ఇతర 18 పార్టీల సపోర్ట్ తీసుకొని తెలంగాణ ఇప్పించారు. ఇది కూడా తెలంగాణకు 6 గ్యారంటీ స్కీమ్తో తెలంగాణ యువతరానికి ఆదుకుంటారని ఒక నమ్మకంతో ప్రజలు ఈ థర్డ్కు వచ్చే రిజల్ట్లో 2/3 మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాము. మరొకసారి నీ ద్వారా యావత్ తెలంగాణ అర్బన్ ప్రజలకే కాకుండా, నేను ఒక సీనియర్ నాయకుడు ఉన్నా కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలకు కూడా మీ నిజామాబాద్ ప్రెస్ ద్వారా వాళ్ళకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ మీద పూర్ణమైన వాళ్ళు నమ్మకం పెట్టి మాకు అధికారం ఇస్తున్నారని ఆశిస్తున్నాను. నాయకుల దోపిడీ అవినీతి వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అసంతృప్తి ఉందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనే నిర్ణయానికి వచ్చారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండారాం అన్నారు. ఆయన టీజేఎస్ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. 1978లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జరిగిన ఎన్నికలకు, నిన్న జరిగిన ఎన్నికలకు కొంత సారూప్యత ఉందన్నారు. అప్పుడు ఎమర్జెన్సీపై తిరుగుబాటుతో ప్రతిపక్షాలు ఏకమై అప్పటి వరకు నిరాటకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమయ్యి ఒక తిరుగుబాటు చేశారని, ఆ తిరుగుబాటు దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. పాలకుల మీద ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక నిరసన జరిగిందని అన్నారు. గుండెల మీద ఉన్న టన్నుల కొద్ది బరువు దిగిపోయి తెలంగాణ ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఓ అవకాశం కలిగిందని, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కోరుకోవాలన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అప్పటి వరకు అధికారంలో కొనసాగిన, భారతదేశంలో నిరాటంకంగా అధికారంలో కొనసాగిన ఆ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. అప్పుడు అది అప్పటి పరిస్థితి అయితే, అప్పటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఐక్యం కావటం వల్ల అది సాధ్యమైంది. అన్ని ప్రతిపక్షాలు ఐక్యమైనప్పుడు అది సాధ్యమైంది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇది కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యమై ఒక తిరుగుబాటు, ప్రజలు ఐక్యమై తిరుగుబాటు చేశారు. బహుశా ఇటువంటిది తిరుగుబాటు మనం ఎన్నడూ చూసి ఉండం భారతదేశంలో. పాలకుల మీద ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో ఒక ఆందోళన, ఒక వ్యతిరేకత, ఒక నిరసన, ఇది మనం ఈ 30 నాడు జరిగిన ఎన్నికల్లో మనం గమనించే అంశం. చాలా ఎందుకు మీరింత వ్యతిరేకత అంటే, ప్రజలు చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు అసహనం అనేది. చిన్నపాటి విమర్శ, నిరసన పట్ల కూడా వాళ్లకు ఒక దాన్ని ఆమోదించేటువంటి పరిస్థితి లేకపోవటం. తర్వాత రెండవది ఏంటంటే, దోపిడీ, కింది స్థాయి నాయకులు ఒక దోపిడీకి పాల్పడటం. తర్వాత పీడన, విపరీతంగా దౌర్జన్యం, ఏదన్నా వాళ్ళు ఏదన్నా కావలసి వస్తే నాయకులు ఒత్తిడి పెట్టి ప్రజలకు సంబంధించిన ఆస్తిపాస్తులను కూడా లాక్కోవటం, ఇది మనం చూస్తున్నాం. వీటి మీద ఒక తిరుగుబాటే మొన్నటి ఎన్నిక.
మలితషా తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 14వ వర్ధంతిని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఘనంగా నిర్వహించింది. హైదరగూడ ఎన్ఎస్ఎస్ లో జరిగిన కార్యక్రమంలో కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి అమరుడు పోలీస్ కిష్టయ్యకు దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదని మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ అన్నారు. తొలి అమరుడిగా ఆయన పేరు ప్రకటించలేదని, కిష్టయ్య పేరుపై జిల్లా కళాశాల ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని తెలిపారు. రాష్ట్రంలో 52 లక్షల మంది ఉన్న ముదిరాజుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ పార్టీకి తమ ఊసురు తలుగుతుందని మండిపడ్డారు. ముదిరాజులను సంక్షేమ విస్మరించిన పార్టీలకు ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠంగా నిలుస్తాయన్నారు. రేపు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మలిదశ తెలంగాణ పోరాటాన్ని ఎరిపెక్కించినటువంటి పుట్టగొక్కుల పోలీస్ కిష్టయ్య ముదిరాజు గారి 14వ వర్ధంతిని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ మనముందిరాజ్ మహాసభ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఏ తెలంగాణ పోరాటం ద్వారా, ఏ పోలీస్ కిష్టయ్య యొక్క అమరత్వం ద్వారా తెలంగాణ ఉద్యమం ఎరిపెక్కిందో ఆ పోలీస్ కిష్టయ్యను మర్చిపోయినటువంటి ప్రభుత్వం, ఇప్పటి వరకు కూడా 14 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం 10 ఏళ్లు నడిపినా కూడా తొలి అమరుడిగా ప్రకటించకపోవడం, ఆయన పేరు మీద జిల్లా చేయాలని డిమాండ్ చేసినా చేయకపోవడం, ఆయన పేరు మీద కళాశాలను నిర్మించాలన్నా కూడా నిర్మించకపోవడం, దురాదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగి ఉంది. 52 లక్షల మంది ముదిరాజుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి ప్రభుత్వం ముదిరాజుల ఉసురు తగిలి కొట్టుకుపోతుంది అనేది ఎంత సత్యమో ఇవాళ తెలంగాణ 2023 ఎన్నికల ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో ఉండబడే ముదిరాజుల ఆత్మ గౌరవం దెబ్బతిన్న తర్వాత ఇలా లక్షలాది మందితో పెరేడ్ గ్రౌండ్ లో ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. 10వ తరగతి 12వ తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల్లో మార్కుల శాతం గ్రేడ్లు ఇవ్వబోమని సిబిఎస్ఈ ప్రకటించింది. ఉన్నత విద్య ఉద్యోగంలో మార్కుల శాతం అవసరమైతే అడ్మిషన్ పొందిన సంస్థ లేదా యాజమాని ద్వారా గణన చేయవచ్చని సిబిఎస్ఈ ఎగ్జామినర్ తెలిపారు. బోర్డు పరీక్షలో విద్యార్థుల శాతాన్ని లెక్కించే ప్రమాణాలపై స్పష్టత కోరుతూ వచ్చిన వివిధ అభ్యర్థులకు ప్రతిస్పందనగా సిబిఎస్ఈ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామినేషన్ బైలాస్ లోని అధ్యాయం 7లోని సబ్ సెక్షన్ 40.13 ప్రకారం సిబిఎస్ఈ విద్యార్థులకు నో అగ్రిగేట్, సెగ్రిగేషన్, డిఫరెన్షియేషన్ ఆర్ అగ్రిగేషన్ ఇవ్వరాదని పేర్కొంది. అంతకుముందు సిబిఎస్ఈ మెరిట్ జాబితాను విడుదల చేసే పద్ధతిని తొలగించింది. తాజా మార్కుల శాతం గ్రేడ్లు ఇవ్వబోమని తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక ఫలితాల వెల్లడి మిగిలింది. డిసెంబర్ 3తో పార్టీల తలరాతలు డిసైడ్ కానున్నాయి. తెలంగాణలో గులాబీ విప్లవం కనిపించిందని, ఆ మేరకు వివిధ చోట్ల ఉన్న తమ పార్టీ కార్యాలయాలకు సమాచారం అందిందని తెలిపారు. 100 స్థానాలు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసే వాళ్లే అధికారంలో ఉండాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వాళ్లు ఉండరాదని ఓటర్లు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుందని అన్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించబోతున్నారని, ఇందులో ఎలాంటి సందేహం లేదని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు భారీ ఎత్తున ఆశీర్వదించి మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారని వివరించారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో బెల్లంపల్లిలోని నెన్నెలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు బీఆర్ఎస్ కండువాతో ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. నెన్నెలా మండలం జెండా వెంకటాపూర్ లో ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దుర్గం చిన్నయ్య గులాబీ కండువతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది అడ్డు చెప్పకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రెసిడెంట్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తెలంగాణ ఎన్నికల వేళ అర్ధరాత్రి ఒక్కసారిగా ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ కు చేరుకోవడం, పోలింగ్ రోజునే నీటిని విడుదల చేయడం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కృష్ణా బోర్డు కేఆర్ఎంబి నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ సిఎస్ కు కేఆర్ఎంబి లేఖ రాసింది. అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.1 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో తెలిపింది. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి లేఖ అందలేదని తెలిపింది. నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరిగిన పరిణామాలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ పోలీసులు దండయాత్ర చేస్తున్నారన్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఏపీ హక్కును పునరుద్ధరించుకున్నామని చెప్పారు. కృష్ణా జిల్లాలో తమ వాటా వాడుకునే స్వేచ్ఛ తమకు ఇవ్వాలన్నారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైందని సమర్థించుకున్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే తెలంగాణ పోలీసులు ఏపీ భూభాగంలోకి వచ్చారని చెప్పారు. ఆంధ్ర వైపు కూడా తెలంగాణ
పోలీసులే ఉంటున్నారు. తమ వాటా నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ పోలీసుల అనుమతి తీసుకోవాలనుకుంటున్నారని మంత్రి అంబటి పేర్కొన్నారు. ఇకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ సమయాన్ని ఎన్నుకుందని కొందరు చెప్తున్నారు. ఇలా కొన్ని పత్రికలు అయితే చాలా చిత్రంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి పత్రికలే సాగర్ మీద దండయాత్ర చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అర్ధరాత్రి హల్చల్ చేశారు అనేటువంటి మాట ఆంధ్రజ్యోతిలో రాశారు. నాగార్జున సాగర్ మీద ఘర్షణ అని, దాంతోపాటు ఇప్పుడే ఎందుకు ఈ దండయాత్ర అనేటువంటి మాట. ఈనాళ్ళు రామోజీరావు గారు దండయాత్రట ఇది. ఇంకోటి ఏంటంటే సాగర్పై ఏపీ పోలీసులు దండయాత్ర. తాను తెలంగాణలో తిరగకపోయినా జనసేన ఉందంటే మీ అభిమానమేనని, తనది హ్యూమనిజం అని, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దాశరథి కృష్ణమాచార్యులు అంటే తనకు స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. లేకపోయినా నేను ఒక్క రోజున ఇన్ని దశాబ్ద కాలంలో నేను తిరిగింది తెలంగాణలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 5-6 సమస్యల మీద మాట్లాడి ఉండొచ్చేమో, లేదా రోజుల తరబడి నేను ఎప్పుడు తిరగలేదు. కేవలం నన్ను, నా భావజాలాన్ని నమ్మి నిలబడిన యువత, అసలు నేను ఆంధ్రాకి కంప్లీట్ కేంద్ర కార్యాలయం మార్చినా కానీ నీ భావజాలం మాకు నచ్చుద్ది, మాది తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి మీలో కనిపిస్తే మేము పోటీ చేస్తామని చెప్పి కోరుకొని రోజున మరి 8 స్థానాల్లో పోటీ చేశారు. అది తాండూరు లాంటి నియోజకవర్గం, కొత్తగూడెం, వైరా, మదీర, అలాగే ఇవన్నీ ప్రతి మనకి కుక్కట్పల్లి, ఏ నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళిన మేము దుబ్బాక లాంటి నియోజకవర్గాలకు వెళ్ళినా అశేష జనబలం, యువత జనసేన తాలూకు ఐడియాలజీకి ఆకట్టుకొని వచ్చేసారు. భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఒక వ్యక్తి నిలబడ్డాను, నేను నిలబడ్డాను. కొద్ది రోజుల తర్వాత జనసేన అనేది వ్యక్తుల పార్టీ అవ్వదు, భావజాలంతో కూడిన పార్టీ అవ్వదు. ఎవరైతే నిజంగా నిలబడి చేస్తారో వాళ్ళే ఒక రోజున నా స్థానంలో కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఆ స్థాయికి జనసేన పార్టీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది మహిళలు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది నా ఫ్యూచర్. నేను చూస్తున్న దూరం చాలా లాంగ్ డిస్టెంట్ విజన్లో నేను చూస్తున్న కనపడుతుంది. నేను ఈరోజు ఎందుకు నిలబడుతున్నాను, ఎందుకంటే నేను ఏమి చేసినా కోట్లాది మంది ప్రజల తాలూకు దృష్టి ఉంటుంది, లేదంటే దేశ సమగ్రతే ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు మావోయిస్టులు అమర్చిన మందు పాత్రను పోలీసులు వెలికి తీశారు. మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. వెస్త కొత్తూరు చిన్న బిడిసలేరు రహదారి మధ్య అమర్చిన మందు పాత్రను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరించాలని పిలుపునిచ్చినప్పటికీ గిరిజనులు, ఆదివాసీలు అటవీ ప్రాంతాల్లోని గ్రామాల నుంచి భారీగా కదిలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతి వేగంగా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం వినిపించుకోవడం లేదు. హైస్పీడ్ తో వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. ఓ సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా నడి రోడ్డుపై ఓ మహిళ మృతి చెందింది. అయితే ఉన్నతాధికారి కొడుకు నిందితుడు కావడంతో పోలీసులు అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. హనుమకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ వద్ద కవిత బైక్ ఎక్కబోతుండగా ఓ కారు హైస్పీడ్ లో వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఎక్సైజ్ సీఐ శరత్ కొడుకు వంశీ టీఎస్ఓ 3FA9881 నెంబర్ కారును అధిక వేగంతో డ్రైవ్ చేసి రాంగ్ సైడ్ లో బైక్ ను ఓవర్టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే మాట్లాడున్న కవితను కారు బలంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ ప్రమాదంలో నిందితుడి వంశీపై చర్యలు తీసుకోవాలని కవిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వంశీని ఈ కేసు నుంచి కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సీఓ P28 పేరుతో ఐక్యరాజ్య సమితి చేపట్టిన ప్రపంచ వాతావరణ మార్పు సదస్సులో పాల్గొననున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అధ్యక్షతన దుబాయ్లో జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు 200 దేశాలు హాజరు కానున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో పోరాడుతున్న దేశాలకు సాయం చేసేందుకు ఓ నిధిని ఏర్పాటు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఈ మేరకు దుబాయ్ కు మోదీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు యుఏఈ మంత్రి ఉప ప్రధాని షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో ప్రధానికి ప్రవాస భారతీయుల నుంచి సాదర స్వాగతం లభించింది. ప్రధాని హోటల్ కు చేరుకోగానే మోదీ మోదీ అబ్ కి బార్ మోదీ సర్కార్
భారత్ మాతా కి జై అంటూ ఎన్ఆర్ఐలు నినాదాలు చేయగా వారికి మోదీ అభివాదం చేశారు. దేశంలో పేదలకు సరైన వైద్యం అందడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పెద్ద రోగాలు వస్తే పేదలకు చావే దిక్కు అన్నట్టుగా పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద రోగాలకు బలవుతున్న బాధితులు ఎక్కువ మంది పేద ప్రజలేనని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో హెల్త్ కేర్ సిస్టమ్ ను పునరుపరిశీలించి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్థాన్ లో తమ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అద్భుతంగా ఉందని, తాము 2024లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ తరహా స్కీమ్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేరళలోని వయనాడ్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ ను రాహుల్ ప్రారంభించారు. తాను దేశవ్యాప్తంగా పర్యటించారు. ఆ సమయంలో పేదలకు సరైన వైద్యం అందడం లేదని తెలుసుకున్నాడు. క్యాన్సర్, గుండె జబ్బులు లాంటి పెద్ద రోగాలొస్తే ఇక జీవితం ముగిసినట్టేనడే దుస్థితి నెలకొంది అని రాహుల్ ఆవేదన చెందారు.